అందరికీ నమస్కారం మన ఛానల్ కి స్వాగతం అరుణాచల క్షేత్రమునందు అత్యంత ప్రసిద్ధమైన ఆలయము శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం గౌతమ మహర్షి కోరికపై లింగ రూపమున వెలసిన అరుణాద్రీసుడు తదనంతరము దేవతా శిల్పి అయిన విశ్వకర్మను రప్పించి ఆలయమును అరుణాచల పట్టణమును నిర్మింపజేశారు కాలక్రమమున అనేక మంది రాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు वारी कृषि फलितमुगाने नेडु मनमु अत्यद्भुतमैन आलयमुनु संदर्शिंचबोतुन्नामु आलयमु देशमुनंदु गल अतिपेद्द आलय समुदायमुललो ओकटिगा पेरोंदिंदि आलय गारी गोपुरमुलु आकाशमुनु ताकुचुन्नवा अन्नट्टु उंटाई एन्नो अद्भुतमैन संघटनलकु साक्षिगा महाभक्तुल भक्तिकि तार्कानमुगा कालमुनंदु निलिचियुन्न ई आलयमु योक्क वर्णन వివరముగా చేసుకోవటం ఎంతైనా అవసరం శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయమునకు తూర్పు రాజగోపురము మకుటము వంటిది దేశంలో అత్యంత అద్భుత మరియు ఉన్నత గోపురములల్లో ఈ గోపురము ముందు వరుసలో ఉంటుంది ఆలయ ప్రవేశమును భక్తులెల్లరూ ఈ గోపురము ద్వారా చేస్తారు ఈ రాజగోపురము యొక్క మూలములు శ్రీ కృష్ణదేవరాయల వారు నిర్మించారు తూర్పు రాజగోపుర ప్రవేశము చేసినంతనే ఎడమ గోడలో విఘ్ననాయకుడు దర్శనమిస్తాడు అధౌ పూజ్యం గణాధిపం ఈ గణపతి అత్యంత మహిమాన్వితుడుగా చెప్పబడ్డాడు ఈ స్వామి అనుగ్రహం లేకుండా ఆలయ సందర్శనం అసాధ్యం గణపతిని దర్శించిన అనంతరం మహాభక్తుడైన శ్రీ అరుణగిరినాథుడు దర్శనమిస్తాడు గోపురము దాటి లోపలికి ప్రవేశించినంతనే ఒక మహాద్భుత లోకము సాక్షాత్కరిస్తుంది ఆలయ ప్రవేశం చేసినంతనే మొదటగా దర్శనమిచ్చేది ఎడమ ప్రక్కగా ఉన్న శ్రీ స్తంభ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయము నిజానికి ఈ ఆలయం వలయకాపు మండపము అను యొక్క మండపము యొక్క ఈశాన్య స్తంభమును ఆధారముగా చేసుకొని నిర్మింపబడినది శ్రీ ప్రౌఢదేవరాయలు అను మహారాజు తన ఆస్థానమున ఉండేది శ్రీ అరుణగిరినాథుడు అను పరమ భక్తుని తనకు శ్రీ సుబ్రహ్మణ్యుని దర్శనము చేయించవలసినదిగా కోరింది అది సాధ్యము గాదని అరుణగిరినాథుడు ఎంత చెప్పినను వినలేదు అంతటా అరుణగిరినాథుడు మహారాజును ఆలయమునకు తీసుకొని వచ్చి దర్శనమియ్యవలసినదిగా సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేసెను ప్రియ భక్తుని ప్రార్థనను మన్నించి శ్రీ సుబ్రహ్మణ్యుడు వల్లి దేవసేన సహితుడై వలికాపు మండపము యొక్క ఈశాన్య స్తంభము నుండి ఉద్భవించెను కోటి సూర్యుల సమానమైన ఆ స్వామి యొక్క తేజస్సును తట్టుకొనలేక ప్రౌఢదేవరాయలు గుడ్డివాడయ్యను అంతటా అరుణగిరినాథుని కోరికపై సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయలకు మరలా చూపునొసగెను ఈ అద్భుత సంఘటనకు సాక్షిగా ఈ ఆలయమున శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలసియున్నారు అయితే ఈ ఆలయమున మాత్రమే కాదు అగ్నిక్షేత్రమైన అరుణాచలమున పావకి అంటే అగ్ని సంభవుడు అయిన శ్రీ సుబ్రహ్మణ్యుడు అనువనువున నిలిచి తత్వమును ప్రకటన చేయుచున్నారు అందువలనే శ్రీ సుబ్రహ్మణ్య ఉపాసనకు కూడా అరుణాచల క్షేత్రము పరమ ప్రసిద్ధము శ్రీ స్తంభ సుబ్రహ్మణ్యుని ఆలయమునకు ఎడమ ప్రక్కగా శివగంగా తీర్థమున్నది ఆలయానికి అవతల వలయకాపు మండపమున్నది ఈ మండపమునందే శ్రీ అమ్మవారికి గాజులు సమర్పించు ఉత్సవములు జరుగును వలయకాపు మండపము దాటిన అనంతరము శ్రీ సర్వసిద్ధి వినాయక స్వామి ఆలయము ఉంటుంది ఈ మహాక్షేత్రమునందు తనకు కూడా స్థానమున్నదని ప్రకటించుటకే నిలిచియున్నట్లుగా ఈ స్వామి ఉంటుంది జగదీశ్వరుడైన తన తండ్రి అరుణాచల శివుని మీద భక్తితో వచ్చడి వారి మీద ఈ స్వామి అత్యంత ప్రసన్నుడై వారి సర్వ అభిష్టములు సిద్ధింపచేయుచున్నాడు ఈ కారణమున ఈ స్వామికి శ్రీ సర్వసిద్ధి వినాయక స్వామి అను నామమేర్పెడను ఆలయ రాజగోపురము దాటిన అనంతరము కుడి ప్రక్కగా 1000 కాళ్ళ మండపము ఉన్నది ఈ మండపమునందు ప్రస్తుతము ప్రవేశము లేదు ఈ మండపము దాటిన అనంతరము శ్రీ పాదాల లింగము సన్నిధి గలదు నిజానికి ఈ సన్నిధి ఒక మహా సిద్ధుని అధిష్టానము భగవాన్ రమణులు అరుణాచలము వచ్చిన మొదట్లో ఈ సన్నిధి వద్ద కొంతకాలము తపస్సు చేసింది రమణుల జీవిత విశేషాలు చిత్తరవులుగా ఆ మండపమంతా దర్శనమిస్తాయి పాతాల లింగము వద్ద బాలరమణులు తపము చేసిన సమయమున తీసిన చిత్తరువు కూడా ఉంది 16 ఏళ్ల వయసునందు సర్వసంగ పరిత్యాగియై అరుణాచల క్షేత్రము చేత ఆకర్షింపబడి ఆత్మ విచారణ చేసి దేహము నిజము కాదని అనుభవపూర్వకముగా తెలుసుకున్న ఈ బాలరమణుల చిత్తరవు అరుణాచలేశ్వరుని దివ్య మహిమకు ఈ క్షేత్ర వైభవమునకు నిలువుటద్దముగా ఉంటుంది శ్రీ పాతాల లింగము మరియు శ్రీ సర్వసిద్ధి వినాయకుని ఆలయముల మధ్య పెద్ద నంది ఉంది
ఈ నందికి ఎదురుగా రెండవ రాజగోపురం ఉన్నది. బల్లాల మహారాజు నిర్మించిన కారణము చేత ఈ గోపురమును బల్లాల గోపురం అని పిలుస్తారు. పెద్ద నందిని ప్రతిష్ఠ చేసినది కూడా బల్లాల మహారాజుయే. శ్రీ బల్లాల మహారాజు పరమ శివ భక్తులు, ఎంతో నిష్ఠతో శివారాధన చేసేవారు. కానీ ఆయనకు సంతానము కలుగలేదు. అరుణాచలేశ్వరుడు మహారాజు యొక్క భక్తికి మెచ్చి ఆయనను ఉద్ధరించ సంకల్పించను. ఒక దినమున స్వామి తన భూతగణ సహితంగా జంగమ దేవర వేషములు ధరించి బల్లాల మహారాజు పరిపాలించు పల్లికొండ పట్టుకు వచ్చెను. జంగమ దేవరలు సాక్షాత్తు శివ స్వరూపములు. వారిని చూచిన బల్లాల మహారాజు సాదరముతో ఆహ్వానించి పరమ సంతోషముతో వారికి ఆతిథ్యమిచ్చారు. పెద్ద జంగమ దేవర వేషమునందుయున్న అరుణాచలేశ్వరుడు తనకు తన పరివారమందరకు దేవదాసీలను ఏర్పాటు చేయవలసినదిగా మహారాజును కోరాడు. జంగమ దేవరలందరికీ దేవదాసీలు దొరికారు. కానీ పెద్ద జంగమ దేవరకు మాత్రం దేవదాసి దొరకలేదు. పరమేశ్వరుని సేవయందు లోపము జరుగరాదని తలచిన పట్టపురాణి తానే దేవదాసిగా వెళ్ళుటకు తన పతిని అనుమతి కోరింది. దానికి బల్లాల మహారాజు అంగీకరించాడు. రాణి వెళ్ళి పెద్ద జంగమ దేవరను తాకగానే ఆయన ఒక పసిపిల్లవాణిగా మారిపోయెను. రాణి ఆశ్చర్యముతో ఆ పిల్లవాణిని రాజు వద్దకు తీసుకుని వెళ్ళింది. ఆ పిల్లవాణిని చూసిన బల్లాల మహారాజు సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే తమను అనుగ్రహింపవచ్చారని తెలుసుకుని పరమ సంతోషమును పొందాడు. అంతలో పిల్లవాడు మాయమయ్యాడు. అనంతరము వారికి అరుణాచలేశ్వరుని అశరీర వాక్కు వినిపించింది. అరుణాచలేశ్వరుడు రాజదంపతులకు సంతానము లేని కారణంగా తానే పుత్రుడై కొంత సమయము బాటు వారికి ఆనందము కలిగించనని తెలిపారు. అంతేకాక రాజదంపతులు శరీరములు విడిచిన అనంతరము తానే స్వయంగా వారి శ్రాద్ధ కర్మలు నిర్వహింతునని తెలిపాడు. నేటికీ బల్లాల మహారాజు యొక్క శ్రాద్ధకర్మ రోజున ఆలయమునందు స్వామి వద్ద పత్రిక చదువుతారు. చదివిన అనంతరము ఆలయము యొక్క తలుపులు మూసివేస్తారు. శ్రీ అపితకుజాంబికా తల్లి సమేతముగా శ్రీ అరుణాచలేశ్వర స్వామి యొక్క ఉత్సవమూర్తి ఊరేగింపుగా పల్లికొండ పట్టు వెళ్తారు. అరుణాచలేశ్వరుని పేరు మీద పండితులు బల్లాల మహారాజ దంపతులకు శ్రాద్ధ కర్మ నిర్వహిస్తారు. అనంతరము సరస్సుయందు స్నానము చేసి ఉత్సవ మూర్తులు మరలా వెనక్కి వచ్చి ఆలయ ప్రవేశము చేస్తారు. ఆనాటి సాయంకాలం నుండి మరల దర్శనము ప్రారంభమవుతుంది. ఈ ఆచారము కొన్ని శతాబ్దములుగా సాగుతోంది. దేవతా సార్వభౌముడైన శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి కరుణకు హద్దు లేదని చెప్పుటకు ఈ విశేషమే నిదర్శనము. బల్లాల గోపురమునకు కుడిప్రక్కగా శ్రీ గోపుర సుబ్రహ్మణ్యుని ఆలయమున్నది. ఒకనాడు తన జీవితంపై అసహ్యము పెంపొందించుకున్న శ్రీ అరుణగిరినాథుడు ఆత్మార్పణము చేసుకొనుటకు బల్లాల గోపురము ఎక్కి దుమకగా ఈ ఆలయము నుండి సుబ్రహ్మణ్యుడు బయటకు వచ్చి అరుణగిరినాథుని రెండు చేతులతో పట్టుకుని రక్షించాడు. స్వామి స్పర్శ తగిలిన వెంటనే అరుణగిరినాథునకు అపారమైన జ్ఞానము కలిగి అఖండమైన భక్తి అంకురించి సుబ్రహ్మణ్యుని కీర్తించి సేవించను. బల్లాల గోపురానికి ఎడమ ప్రక్కగా శ్రీ కళ్యాణ సుందరేశ్వర స్వామి ఆలయముంది. బల్లాల గోపురమును దాటిన అనంతరము నూరుకాళ్ల మండపము ఉంటుంది. ఈ మండపమునకు ఎడమ ప్రక్కగా క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామి ఆలయము ఉంటుంది. ఈ ఆలయాన్ని ఆనుకొని బ్రహ్మతీర్థం దర్శనమిస్తుంది. ఇక కుడిపక్కగా స్వామివారి ప్రసాదాలు లభించే దుకాణాలు ఉంటాయి. నూరుకాళ్ల మండపము దాటిన అనంతరము మరి ఒక్క నంది కనిపిస్తుంది. ఈ రెండవ నంది వద్ద నుండి గమనిస్తే కుడిపక్కగా ఉత్తర గోపురము, ఎడమ పక్కగా దక్షిణ గోపురము దర్శనమిస్తుంది. ఉత్తర గోపురమును శ్రీ అమ్మని అమ్మాన్ అను పరమశివ భక్తురాలు నిర్మించింది. ఆ మహాతల్లి తన ఉపాసనతో ఎన్నో సిద్ధులు పొందింది. శ్రీ అరుణాచలేశ్వరునికి ఉత్తర గోపురము నిర్మించదలచి ఆవిడ ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసేవారు. ఆవిడ చందాలు వసూలు చేసే విధానము విచిత్రంగా ఉండేది. ఆవిడ ప్రతి ఇంటి ముంగిటకు వచ్చి తన శక్తితో ఆ ఇంటిలో ధనాన్ని, ఆ ఇంటివారు ఎక్కడ దాచి ఉంచారో, ఎంత ధనం ఉందో చెప్పేవారు. శ్రీ అమ్మని అమ్మాన్ శక్తికి భయపడి అందరూ చందాలిచ్చేవారు. అలా వచ్చిన ధనంతో ఆ తల్లి ఉత్తర గోపురమును కట్టించారు. ఆవిడ పేరు మీద ఆ గోపురమునకు శ్రీ అమ్మని అమ్మాన్ గోపురం అని పేరొచ్చింది. దక్షిణ గోపురానికి తిరుమంజన గోపురమని పేరొచ్చింది. రెండవ నంది దాటిన అనంతరము మూడవ గోపురమైన కిలి గోపురము కనిపిస్తుంది. మహాభక్తుడైన శ్రీ అరుణగిరినాథుడు తనకు తెలిసిన
ప్రాయోపవేస విద్యతో ఒక చిలుక రూపం దాల్చి అడవుల లోపలికి వెళ్లి అరుణాచల విభుని కైంకర్యములకై పుష్పములు తెచ్చేవారు. అలా ఒకనాడు చిలుక రూపములు ధరించి వెడలగానే ఆయన శత్రువులు ఆయన యొక్క మానవ శరీరమును దహించి వేశారు. తిరిగి వచ్చిన అరుణగిరినాథుడు జరిగినది తెలుసుకొని ఆనాటి నుంచి ఈ గోపురంపై ఉండి భగవన్నామ స్మరణ చేయుచున్నారని ఉవాచ. కిలి ఎరగా చిలుక కనుక ఈ గోపురమునకు కిలి గోపురమని పేరు కలిగెను. ఆనాటి సంఘటనకు సాక్షిగా ఈ గోపురముపై ఒక చిలుక బొమ్మ కనిపించును. కిలి గోపురము దాటిన అనంతరము ఆలయము యొక్క ధ్వజస్తంభము మరియు ప్రధాన ఆలయము కనిపించును. ఆలయము వెనకాల గొడుగు పట్టినట్టుగా శ్రీ అరుణగిరి దర్శనమిచ్చును. ధ్వజస్తంభము వద్ద నుంచి ప్రదక్షిణ మార్గమున కదలగా ముందుగా కుడిపక్కన శ్రీ సంబంధ వినాయకుని సన్నిధియున్నది. ఈ స్వామికి సర్వకాలములయందు సింధూరము అలదియుంటుంది. శ్రీ మహాగణపతి అని వినాయకుని ఎందుకు పిలిచెదరో ఈ స్వామిని చూచినంతనే అవగతమవుతుంది. ఈ స్వామిని దాటి ప్రదక్షిణ మార్గమునందు కుడిపక్కకు తిరుగగా అరుణాచల క్షేత్ర స్థల వృక్షమైన వకుల వృక్షము దర్శనమిస్తుంది. ఇక ఎడమ పక్కగా ఆలయ గోడను ఆనుకొనియున్న ప్రాకారము కనిపిస్తుంది. స్థల వృక్షమును దాటి మరింత ముందుకు వెళ్లగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మండపము ఉంటుంది. ఈ మండపము దాటి ఆలయ వెనక భాగమునకు చేరితే ఎడమ పక్క పశ్చిమ గోపురము దర్శనమిస్తూ ఉంటుంది. పశ్చిమ గోపురము దాటిన అనంతరము శ్రీ అరుణగిరి యోగి మండపము కనిపిస్తుంది. ఈ మండపము దాటి ప్రదక్షిణ మార్గమున మరలా కుడి పక్కకు తిరిగిన అనంతరము ఎడమ పక్కగా శ్రీ అపితకుచాంబిక అమ్మవారి ఆలయమున్నది. అమ్మవారి ఆలయము దాటిన అనంతరము పంచభూత లింగములలోని మిగిలిన లింగములైన శ్రీ కంచి ఏకాంబ్రేశ్వర, శ్రీ జంబుకేశ్వర, శ్రీ శ్రీకాళహస్తీశ్వర మరియు శ్రీ చిదంబర నటరాజ ఆలయములు దర్శనమిస్తాయి. ఈ ఆలయములకు ఉత్తరముగా అరుణాచల క్షేత్రము యొక్క గ్రామదేవత అయిన శ్రీ పిడారి అమ్మన్ యొక్క ఆలయం దర్శనమిస్తుంది. ప్రదక్షిణ పూర్తి చేయుటకు ముందు కుడి పక్కగా శ్రీ పళని సుబ్రహ్మణ్యుని సన్నిధి ఉన్నది. ధ్వజస్తంభము పక్కగా ఆలయము లోపలి వెళ్ళుటకు మార్గము ఉంది. శ్రీ సంబంధ గణపతి మరియు శ్రీ పళని సుబ్రహ్మణ్యేశ్వర సన్నిధుల మధ్య నుంచి రాజమార్గము ద్వారా లోపలికి ప్రవేశించిన అనంతరము మొదట కనిపించేది ప్రదోష నంది. ఈ నందీశ్వరుని వద్ద నుంచి ప్రదక్షిణ మార్గమున సాగగా ఎడమ పక్కగా వరుసగా ఆరవది మువ్వూరు నయనార్లు, గణపతి, శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యుడు దర్శనమిస్తారు. ప్రదక్షిణ మార్గమున ఉత్తర దిక్కున బయటకు వెళ్ళుటకు ద్వారము ఉంటుంది. ఈ ద్వారము దాటిన అనంతరము శ్రీ స్వామి అమ్మవార్ల శయన మండపము, అనంతరము ఒక బావి కనిపిస్తుంది. ఈ బావి యందు నీటినే శ్రీ స్వామివారి నిత్య అభిషేకములకు వాడతారు. అనంతరము ఈశాన్యమున శ్రీ నటరాజమూర్తి దర్శనమిస్తాడు. గర్భాలయము యొక్క దక్షిణ గోడ మీద శ్రీ 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 దక్షిణామూర్తి వెలసియున్నారు. ఈ స్వామి అత్యంత మహిమాన్వితుడిగా ప్రసిద్ధము. ఈ స్వామి యొక్క సన్నిధి యందు ధ్యానము అత్యంత శీఘ్రముగా ఫలిస్తుందని పెద్దలు చెప్తారు. గర్భాలయము యొక్క పశ్చిమ గోడ మీద శ్రీ లింగోద్భవమూర్తి, ఉత్తర గోడ మీద శ్రీ దుర్గాదేవి మరియు శ్రీ బ్రహ్మదేవుడు వెలసి ఉంటారు. గర్భాలయమునందు శ్రీ అరుణాచలేశ్వర స్వామి యొక్క దివ్య భవ్య తేజోలింగము దర్శనమిస్తుంది. పంచభూత లింగముల యందు ఈ లింగము అగ్నిలింగముగా పిలువబడుచున్నది. దానికి తార్కాణముగా స్వామి వద్ద నిత్యము వేడిగా ఉంటుంది. బయట వాతావరణము ఎంత చల్లగా ఉన్నప్పటికీ ఆలయ ప్రవేశము చేసి స్వామి ఎదురుగా నిలబడినంతనే శరీరము మొత్తము చెమటలు పట్టును. ఇక్కడ స్వామి యొక్క అగ్నితత్వము జ్ఞానము. ఈ జ్ఞానాగ్ని దహించడిది శరీరమును కాదు, అజ్ఞానమును మరియు అహంకారమును. ప్రదోష సమయమునందు ఆలయ ద్వారములు తెరచిన అనంతరము స్వామి నుండి వెలువడు తాపమును తట్టుకొనుట సామాన్య మానవులకు సాధ్యము కాదు. కనుక ప్రతిదినము ఆలయ ద్వారములు తెరిచిన అనంతరము ఒక గోవు వెళ్లి స్వామి యొక్క ప్రథమ సందర్శనము చేస్తుంది. గోమాత రూపమున ఉన్నది తన పత్ని అయిన జగన్మాత కనుక గోవును చూడగానే అరుణాచలేశ్వరుడు ప్రసన్నుడై తన వేడిని తగ్గించి మానవులు దర్శించుటకు వీలు కల్పింతురు. శ్రీ స్వామివారికి ఉదయం 6:30 మరియు 9:30 అభిషేకములు జరుగుతాయి. అయ్యవారి అభిషేకానంతరం అమ్మవారికి కూడా అభిషేకం జరుగుతుంది.
పర్వదినాలు మరియు రద్దీ దినములయందు ఉదయం 4:30 గంటలకు అభిషేకము జరిపి అనంతరము కేవలం దర్శనము కలిగింతురు. ఎన్నో పరమాద్భుత సంఘటనలకు సాక్షిభూతముగా ఉన్న ఈ ఆలయమునందు పరమేశ్వరుని ఉనికి అత్యంత ప్రస్ఫుటముగా కనిపిస్తుంది. దర్శించినంత మాత్రం చేత అంతులేని ఆత్మానందమును కలిగించు శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయ దర్శనం సర్వ మంగళము మరియు జన్మ సాఫల్యము. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారికి పునర్జన్మ ఉండదంటారు. అలాంటి గిరి ప్రదక్షిణ చేయటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అపురూపమైన ఆ దర్శన విశేషాల గురించి తెలుసుకుందాం. అరుణాచల దివ్యక్షేత్రము దర్శించే వారందరూ తప్పనిసరిగా చేసేది గిరి ప్రదక్షిణము. అరుణగిరి ప్రదక్షిణతో సకల పాపములు నశించి అంత్యమున శివలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనము. ఈ పర్వతము సమస్త భోగాలకు నిలయము. దీనిపై ఎన్నో గుహలు ఉన్నాయి. వాటిలో ఎందరో మహాత్ములు నేటికీ తపస్సు చేసుకుంటున్నారు. ఈ గిరి హిమాలయముల కన్నా ప్రాచీనమైనది, కైలాసము కన్నా మహత్తరమైనది. ఎందుకంటే కైలాసము శివుని నివాసము, అరుణాచలము సాక్షాత్తు శివుడు. ఎన్నో యుగములుగా అరుణాచలము ఎందరో ఉపాసకులను తన వైపుకు ఆకర్షించి వారిని తరింపచేసింది. ఈ పర్వతము చుట్టూ 25 మైళ్ళ వరకు దీని దివ్య తేజస్సు పడుతుంది. ఆ ప్రాంతమంతటా ఎటువంటి దీక్షా నియమాలు లేవు. ఇంతటి సౌలభ్యము గల ఏకైక క్షేత్రము అరుణాచలము. యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే అని స్కంద పురాణము వర్ణించినది అరుణగిరి ప్రదక్షిణ గూర్చియే. జన్మాంతరములయందు చేసిన పాపములు కూడా గిరి ప్రదక్షిణ వలన నశిస్తాయి. స్కంద పురాణము గిరి ప్రదక్షిణ వైభవమును ఎంతో ఉన్నతముగా వర్ణన చేసినది. గిరి ప్రదక్షిణ చేసిన వారికి 1,000,000 అశ్వమేధ యాగములు, 1,000,000 వాజపాయ యాగములు, సమస్త తీర్థములయందు స్నానములు చేసిన ఫలితము వస్తుందట. మొదటి అడుగుతో భూలోకము, రెండవ అడుగుతో అంతరిక్షము, మూడవ అడుగుతో స్వర్గలోకము అనుగ్రహింపబడును. అంతేకాదు, మొదటి అడుగుతో మానసిక పాపములు, రెండవ అడుగుతో శారీరక పాపములు, మూడవ అడుగుతో వాచక పాపములు నశిస్తాయట. ధ్యానములో కుదరని ఏకాగ్రత గిరి ప్రదక్షిణ వలన లభిస్తుందట. సకల దేవతలు, నవగ్రహములు, బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు కూడా సర్వకాలములయందు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారని నమ్మకం. ఉత్తరాయణ పుణ్యకాల సమయమందు మరియు కార్తీక మాస కృతిక దీపోత్సవ మూడవ దినమున సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే పార్వతీమాత మరియు తన భూతగణ సహితముగా గిరి ప్రదక్షిణ చేస్తాడని ఈ ప్రదక్షిణ వైభవము వర్ణించుట ఎవరి తరమూ కాదు. దిక్పాలకులు మరియు నవగ్రహములు గిరి ప్రదక్షిణ చేసిన కారణంగానే వారు వారి వారి స్థానములు పొందారట. పార్వతీమాత కూడా గిరి ప్రదక్షిణ చేసిన కారణముననే పరమేశ్వరుని వామార్ధ భాగమును పొంది పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులైనారు. గిరి ప్రదక్షిణ చేయువారి పాదములు మొయ్యుటకు దేవతల రథములు పోటీ పడుతూ ఉంటాయి. ప్రదక్షిణ చేసే సమయంలో ఎవరికైనను గాయమై రక్తము స్రవించినచో దేవేంద్రుడు ధరించు మందార పుష్పముల చేత ఆ రక్తము తుడవబడుతుందట. మార్గమున రాళ్ళు తగిలి శరీరమునకు క్లేశము కలిగితే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ మాత కుంకుమ లేపనము అలది వారి క్లేశమును తొలగిస్తుందని అంటారు. ఆదివారము ప్రదక్షిణ చేసేవారు సూర్యమండలమున భేదన చేసి శివ సన్నిధి పొందుతారు. సోమవార ప్రదక్షిణము అజరామరత్వమును కలిగిస్తుంది. మంగళవార ప్రదక్షిణము సార్వభౌమత్వము రిపీట్ మంగళవార ప్రదక్షిణము సార్వభౌమత్వము కలిగిస్తుంది. బుధవార ప్రదక్షిణము మహాపాండిత్యమును ప్రసాదిస్తుంది. గురువార ప్రదక్షిణము సర్వులు నమస్కరించేది లోక గురుత్వము కటాక్షిస్తుంది. శుక్రవార ప్రదక్షిణ చేయువారికి సకల సంపదలు కలిగి విష్ణు పదమును పొందదురు. శనివార ప్రదక్షిణము వలన సమస్త గ్రహపీడలు తొలగిపోవును. అదృశ్య రూపమున ప్రదక్షిణ చేయు దేవతలు గిరి ప్రదక్షిణ చేయువారి భక్తి శ్రద్ధలకు సంతసించి రిపీట్ అదృశ్య రూపమున ప్రదక్షిణ చెయ్యి దేవతలు గిరి ప్రదక్షిణ చెయ్యువారి భక్తి శ్రద్ధలకు సంతసించి అడగకనే వరాలు అనుగ్రహిస్తారు. పౌర్ణమి, అమావాస్య మరియు ఇతర పర్వదినములయందు చెయ్యు గిరి ప్రదక్షిణ విశేష ఫలితములను అనుగ్రహించును. చిత్రం వటతరోర్మూలే వృధ శిష్య గురుర్యువాహ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యోస్తు చిన్న సంశయ వటవృక్షము నీడలో ఆసీనుడై చిన్ముద్ర పట్టి మౌనమే వ్యాఖ్యానముగాయున్న యువకుడైన గురువు తన వద్దకు చేరిన వృద్ధ శిష్యుల సంశయములు తీర్చుచుండెను. ఆ స్వరూపమే శ్రీ గురు దక్షిణామూర్తి.
పరమశివుని జ్ఞాన రూపమైనట్టి శ్రీ దక్షిణామూర్తిని వేదాలు బహుదా ప్రస్తుతించాయి. అటువంటి దివ్య స్వరూపమైన దక్షిణామూర్తియే వటవృక్షము నీడలో ఆసీనులై ఉన్నారో ఆ వృక్షము అరుణాచలంపైనే ఉంది. ఈ గిరికి ఉత్తర దిక్కుగా ఉన్న ఉన్నత శిఖరముపై ఈ స్వామి ఆసీనుడై ఉన్నాడని పురాణ వచనము. ఈ స్వామినే అరుణగిరి యోగిగా పిలుస్తారు. గిరి ప్రదక్షిణము చేసేవారు వారికి తెలియకుండానే ఈ స్వామికి కూడా ప్రదక్షిణ చేస్తారు. అందువలనే అరుణాచలగిరి ప్రదక్షిణ మహత్తరమైన జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తుంది. అరుణగిరి ప్రదక్షిణకు ప్రత్యేక సమయం అంటూ లేదు. ఎప్పుడైనా ప్రదక్షిణ చేయవచ్చును. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి భస్మధారణ గావించి శివ నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసే సమయంలో త్వరపడి నడవకుండా నిండు గర్భిణి వలె నెమ్మదిగా అడుగులు వేయాలి. దేవ ఋషి సిద్ధ గంధర్వ కిన్నెర కింపురుష నవగ్రహ దిక్పాలక గణములన్నీ ప్రదక్షిణ మార్గము యొక్క కుడివైపు ప్రదక్షిణ చేస్తారు. కనుక వారి త్రోవకు అడ్డము రాని రీతిలో మార్గానికి ఎడమవైపుగా ప్రదక్షిణ చెయ్యాలి. అరుణగిరి యొక్క అష్ట దిక్కులయందు అష్ట దిక్పాలకులు ప్రతిష్ఠ చేసి పూజించిన లింగాలు ఉన్నాయి. ఇవే కాక సూర్యచంద్రులు ప్రతిష్ఠ చేసిన లింగాలు ఉన్నాయి. అంతేకాక ఎన్నో వందల తీర్థాలు దేవతా స్థానములు ఉన్నాయి. గిరి ప్రదక్షిణ ఎక్కడ నుండి అయినా మొదలు పెట్టవచ్చు, కానీ ప్రదక్షిణము చేసి మొదలు పెట్టిన స్థానానికి తిరిగి రావాలి. పాదరక్షలు లేకుండా ప్రదక్షిణ చెయ్యాలి. సర్వకాలములయందు గిరి మనకు కుడివైపు మాత్రమే ఉండేటట్లుగా ప్రదక్షిణ చెయ్యవలెను. అరుణాచలగిరి ప్రదక్షిణము సాధారణముగా శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయము వద్ద నుండి ప్రారంభించటం సంప్రదాయం. ఆలయము యొక్క తూర్పు రాజగోపురము ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి వద్ద నుండి ప్రారంభించవచ్చు. ముందుగా అరుణగిరికి సాష్టాంగ నమస్కారములు చేసి ప్రదక్షిణ ప్రారంభించాలి. ఆలయం వద్ద ప్రారంభమైన ప్రదక్షిణ ముందుగా దక్షిణ దిక్కుగా సాగుతుంది. ఆలయ పరిసర ప్రాంతమంతా వ్యాపార కేంద్రం కాబట్టి చాలా రద్దీగా ఉంటుంది. కొంత ముందుకు సాగిన అనంతరం మార్గము కుడిపక్కకు తిరుగుతుంది. ఆ మలుపు వద్ద ఎడమ పక్క ఇంద్రలింగము ఉంది. తూర్పు దిక్కుకు అధిపతి అయిన ఇంద్రుడు ప్రతిష్ఠ చేసిన ఈ లింగానికి పూజించిన వారికి రాజభోగములు కలుగునని ప్రతీతి. ఇంద్రలింగమును దర్శించిన అనంతరం ప్రదక్షిణ మార్గము కుడిపక్కకు తిరుగుతుంది. తిరిగిన అనంతరము గిరికి అభిముఖముగా వస్తాం. ఆ మార్గములో ముందుకు వెళ్ళగా చెంగం రోడ్డు కలుస్తుంది. ఈ రహదారి ఆలయం వెనక భాగం నుండి వస్తుంది. ఈ రహదారికి చేరిన అనంతరము ఎడమ పక్కకు తిరిగి ప్రదక్షిణ కొనసాగించాలి. అలా ముందుకు వెళ్ళగా కుడిపక్కకు అగ్ని పుష్కరిణి దర్శనమిస్తుంది. ఈ తీర్థము బహు పెద్దది మరియు విశేషమైంది. ఈ తీర్థము దాటిన అనంతరము కుడిపక్కగా అగ్నిలింగము ఉంది. ఈ లింగాన్ని దర్శనము చేయటానికి ప్రదక్షిణ మార్గము నుండి విడవడి కొంత లోనికి వెళ్ళవలెను. అష్టలింగాలలో ప్రదక్షిణా మార్గానికి కుడిపక్క ఉండే లింగము ఇది ఒక్కటే. ఆగ్నేయ దిక్కునకు అధిపతి అయిన అగ్నిదేవునిచే ప్రతిష్ఠ చేయబడిన ఈ లింగమును పూజించిన వారికి తేజోవృద్ధి కలుగుతుంది. అగ్నిలింగము దాటిన అనంతరము గిరి యొక్క దక్షిణ పార్శ్వమునకు చేరుకుంటారు. కొంత ముందుకు వెళ్ళగా కుడిపక్కగా శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమం దాటిన అనంతరం శ్రీ దక్షిణామూర్తి ఆలయం ఉంది. దక్షిణాభిముఖుడై ఉండు ఈ స్వామి దర్శనం పరమ మంగళప్రదం. ఈ ఆలయము దాటిన అనంతరము కుడిపక్క శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. శ్రీ దక్షిణామూర్తి ఆలయానికి ఎదురుగా శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. శ్రీ రమణాశ్రమము దాటిన అనంతరము ఎడమ పక్కగా ఒక చిన్న వినాయకుని మందిరం ఉంటుంది. మనాకూల గణపతిగా ప్రసిద్ధుడైన ఈ స్వామి మహామహిమాన్వితుడు. ఈ స్వామిని దర్శించి ప్రదక్షిణ మార్గమునందు ముందుకు సాగితే కుడిపక్క చిన్నపిల్లల ఆటలకు నిర్మించిన యొక్క ఉద్యానవనము ఉంటుంది. ఈ ఉద్యానవనానికి ఆనుకొనియున్న రహదారిపై గిరిపాదము వద్ద ద్రౌపదమ్మ గుడి అను శివాలయము గలదు. వనవాస సమయమున పంచపాండవుల సహితముగా ద్రౌపదీదేవి ఇక్కడే శివారాధన చేసెనని ప్రతీతి. ఉద్యానవనమును దాటిన అనంతరము కొంత దూరములో కుడిపక్కగా సింహతీర్థము దర్శనమిస్తుంది. సింహతీర్థము దాటి కొంత దూరము ప్రదక్షిణ చేసిన అనంతరము యమలింగము దర్శనమిస్తుంది. శ్రీ సూర్యనారాయణ స్వామి పుత్రుడు దక్షిణ దిక్కునకు అధిపతి అయిన యముడు ప్రతిష్ఠ చేసిన ఈ లింగమును పూజించిన వారికి అపమృత్యు దోషము నివారణ అవుతుంది. ఇక్కడ ఉన్న యమతీర్థము బహుసుందరముగా ఉండును. యమలింగము దాటిన అనంతరము ప్రదక్షిణ మార్గము ఒక కూడలి వద్ద మరల కుడిపక్కకు తిరుగును. ఇక్కడ కొంత పరాకు వహించుట అవసరము. ఈ కూడలి వద్ద ఎడమవైపు గల రహదారి చెంగం పట్టణమునకు వెళ్ళును. గిరి ప్రదక్షిణ కొరకు కుడిపక్కకు తిరుగు మార్గములో వెళ్ళాలి. ఈ కూడలి వద్ద ప్రదక్షిణ మార్గములో మరియొక్క వినాయకుని ఆలయము ఉన్నది.
వాలమూరి గణపతిగా ప్రసిద్ధుడైన ఈ స్వామి యొక్క ఆరాధన మోక్ష ప్రదాయకమని ప్రతీతి. వాలమూరి గణపతి మందిరము నుండి ప్రదక్షిణ మార్గములో చాలా దూరం వరకు పాదచారుల బాట ఉంటుంది. ఇక్కడ నుండి పరిసరాలు బహు ప్రశాంతముగా ఉంటాయి. కొంత దూరము ప్రదక్షిణ మార్గములో వెళ్ళగా అనంతరము కుడిపక్కగా సోమతీర్థము, ఈ తీర్థము పక్కగా తెల్లటి నందీశ్వరుడు గల జ్యోతి వినాయకుని ఆలయము దర్శనమిస్తుంది. ఈ ఆలయము దాటి కొంత దూరము వెళ్ళిన అనంతరము మార్గము కుడివైపునకు తిరుగును. ఈ మలుపు వద్ద ఎడమ పక్క కాస్త లోపలగా నైరుతి లింగము గలదు. నైరుతి దిక్కునకు అధిపతి అయిన నిరుత్తుడు అను అసురుడు ప్రతిష్ఠ చేసిన ఈ లింగమును పూజించిన వారికి అద్భుతమైన మన ప్రశాంతత కలుగును. భారతదేశ పవిత్ర భూమిపై పుట్టినందుకు ఆనాది అయిన వేద ధర్మమును ఆచరించే ప్రతి ఒక్కరూ చేయవలసిన పని అరుణాచలగిరి ప్రదక్షిణము. అదండి, చూశారు కదా, అరుణాచల ప్రదక్షిణం చేసే భాగ్యము శివాజ్ఞ ఉంటే గాని లభించదట. అలాంటి ఆ స్వామిని ఆ భాగ్యాన్ని కలిగించమని అనుగ్రహించమని కోరుకుంటూ ప్రార్థిద్దాం. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.